హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. 2-3 గార్లిక్, ఎండు కొబ్బరి, ఇంకా లార్జ్ టొమాటో, ఇంకా ఆనియన్స్, బీరకాయ, ధనియాలు 1 or 2 టేబుల్ స్పూన్స్ అండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం వేసుకొని హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఆనియన్స్, ఆనియన్స్ వేగే లోపల మనం ఒక మ్యాజికల్ పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. ఇదే మెయిన్ ప్రాసెస్ అండి ఈ కర్రీలోకి. ధనియాలు, ఎండు కొబ్బరి, గార్లిక్ వేసుకొని బాగా లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇవి లైట్గా ఫ్రై అవ్వాలి. ఈ లోపల ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతున్నాయి కదండి. ఇప్పుడు ఫ్రై అయిన మన ధనియాలు ఈ మిక్సర్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఈ లోపల ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనం టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. మెత్తగా అయ్యేంతవరకు బాగా వేయించుకోండి. తర్వాత బీరకాయ యాడ్ చేసుకుందాం. బీరకాయలో ఈ కర్రీలో ఎటువంటి వాటర్ యాడ్ చేయక్కర్లేదండి, ఎందుకంటే బీరకాయలో వాటర్ కంటెంట్ ఆల్రెడీ ఎక్కువ ఉంటుంది. సో దాంట్లో ఉన్న వాటర్తోనే ఇది బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం కారం యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేశానండి. నెక్స్ట్ టేస్ట్కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకొని కొంచెంసేపు మగ్గించుకుందాం. ఇలా ప్లేట్ పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతుందండి. చూసారా ఆ వాటర్ ఆయిల్ అంతా ఎలా తెలుతుందో. నేను కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదు దీంట్లో. చాలా తొందరగా అయిపోతుందండి. నేను ఈ కర్రీ మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఇప్పుడు మన మ్యాజికల్ పౌడర్, అదే ధనియాలు, ఎండు కొబ్బరి, ఇంకా గార్లిక్ వేసి మిక్సీ పట్టాం కదా, ఆ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. 2-3 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. సూపర్ టేస్ట్ ఇస్తుందండి ఈ పౌడర్. అంతే అండి, ఈజీగా రెడీ అయిపోతుంది. దింపే ముందు ఒకసారి కొత్తిమీర యాడ్ చేసుకుందాం కొంచెం. అంతే అండి, ఎంతో సింపుల్ అయిన బీరకాయ టొమాటో కర్రీ రెడీ. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా ఉందో, మీకు నచ్చిందో, ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనున్న బెల్ ఐకాన్ని అలా క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు అలా వచ్చేస్తాయి.